భారతదేశ వివాహ వ్యవస్థపై యావత్ ప్రపంచానికి గౌరవం ఉందని, అటువంటి వివాహ వ్యవస్థలో 48 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తురగా సూర్యారావు సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం ఏపీ ఐఐసి కాలనీలో గల బోట్ క్లబ్ వాకర్స్ కార్యాలయంలో తురగా సూర్యారావు వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పేదలకు ఆహారం పంపిణీ చేశారు. వాకర్స్ క్లబ్ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో తురగా సూర్యారావు శేషకుమారి దంపతులు పేదలకు ఆహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్థసారథి రేలంగి బాపిరాజు, వేదుల శ్రీరామ శర్మ, బుద్ధరాజు సత్యనారాయణరాజు, రెట్నం రాజా, చింతపల్లి సుబ్బారావు, స్థానిక నాయకులు, మహిళలు పాల్గొన్నారు. రత్నప్రసాద్ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా వారికి అభినందన తెలుపుతున్నాం. వారు కూడా మరి ఇన్ని కార్యక్రమాలు చేయడానికి వారి సత్యం అనే వెనకాతలు ప్రోత్సహించి మరి మన దగ్గరికి ఎక్కడికైనా ఏ కార్యక్రమం దగ్గరికైనా సరే ఇంటిలో మనకి మన వివాహంలో చేసుకున్నటువంటి భార్య ప్రోత్సాహం లేని ఏ కార్యక్రమం కూడా మనం చేయలేము. అటువంటిది దుర్గా సూర్య గారు మరి కాకినాడలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో అధిరోపతుల యొక్క విశేషం కనుక వారికి జీవేమ శరదం శతం నందామి శరదం శతం అంటూ ఆ శతమైశ్వర్యం భవతి. ఎందుకంటే అర్ధశతంగా దగ్గరలో ఉన్నారు వాళ్ళు. సో శతాయుష్మాన్ భవ అన్నది జీవనం అయితే అటు వివాహ వ్యవస్థ కూడా 50వ పళ్ళో పడ్డానికి 48వ వివాహ దినోత్సవం జరుపుకుంటూ అంటే ద్విగుణీకృతంగా ఉత్సాహంగా ఉన్నారన్నమాట. అంటే 24ని చాలా విశేషం. అందుకే రామాయణం ఆదర్శ దంపతుల యొక్క రామాయణం 24, గాయత్రి మంత్రం 24 ఆ బీజాక్షరాలు, దానికి ద్విగుణీకృతం 48. సో ఈ 48 అంటే ద్విగుణీకృత శోభతోటి ద్విగుణీకృత యశస్సుతోటి వారి యొక్క వివాహం అనుబంధం ఆప్యాయతలతోటి శతమైశ్వర్యం భవతి అంటూ శుభం భూయ. ఎన్నో కార్యక్రమాలు చేసిన ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్లో నా 48వ పెళ్ళి. అంటే ఆ రోజు జరిగిన పెళ్లి వేడుకలు మళ్ళీ ఈరోజు ఇక్కడ తలపు చేసేలాగా ఈరోజు వేడుకలు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో ముఖ్యంగా మా మిత్రులు అడవాల రత్నప్రసాద్ గారు, కవి గారు, శిరీష గారు, పాదసారి గారు, మా ఈ నిజంగా ఆయన ఇందాక చెప్పారు మన లక్ష్మణరాజు గారు లైఫ్ మళ్ళీ కొత్త లైఫ్ ఆయనకి ప్రసాదించిన ఆ భగవంతుని. నెక్స్ట్ ఆవిడ వైఫ్ నిజంగా భార్య ఎంతో సేవ చేసి ఈ విధంగా మనకి మన ముందు ప్రవేశపెట్టిన ఆవిడకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా